Rajyanga Nirmata, Dr. B.R. Ambedkar, Nota Muppaiyava Jayanti Puraskarinchukoni, Visakha Jilla, Paderu Pattanamlo, Bhamsef Adhvaryamlo, Udyoga Upadhyaya Sanghalato Patu, Akhila Bharatiya Vidyadhi Parishat Sthanika RTC Complex Nunchi, Ambedkar Kodala Varaku Ninadalu Chesukuntu, Ambedkar Chitrapatalanu Uregistu, Rallyga Velli, Ambedkar Vigrahaniki Polamalalu Vesi, Nivallarpincharu. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు భీమ్సుందర్ శంకర్ ఆసరా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని నేడు మనమంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగాన్ని రూపొందించడమే ప్రధాన కారణమన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల రిజర్వేషన్లను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇవేళ బాబా సాహెబ్ ఒక పుట్టినరోజు ఎంతో ఘనంగా వైభవంగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ కింద రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దాంట్లో ఉన్న ఫలాలను మనకందరికీ అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్క పౌరుడు ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్న హక్కులను విధులను అన్ని అనుభవిస్తున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అతని ఒక్క కష్టాన్ని మనము అనుభవిస్తున్నాం. కాబట్టి మనమందరూ కూడా అతనికి కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటూ జై భీ జై పూర్ణవాసి జై భారత్ జై సంవిధాన్. జై భీ మిత్రులారా, ఈరోజు పాడేరు జై భీ మిత్రులారా, నా పేరు శంకరాసుర, నేను బాల్సర్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు పూలే అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని పాడేరులో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉద్యోగస్తులు విద్యావంతులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కాపాడుకునే క్రమంలో ఈరోజు ఆదివాసీలను చూసుకున్నట్టయితే అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ఈ అడవుల నుండి ఖాళీ చేసేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో జీవో నెంబర్ 3ను రద్దు చేయడం ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది ఆదివాసీల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడం జరుగుతుంది. అలాగే మానవ హక్కులను కోల్పోతూ ఉండేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఈ రాజ్యాంగం ద్వారా పూలేలు భావజాలంతో అంబేద్కర్ భావజాలంతో ఏకమై ఈ భారత రాజ్యాంగం యొక్క హక్కుల్ని పూర్తి స్థాయిలో కాపాడుకోవడానికి బాంసఫ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు పాడేరు శివారులో ఉండేటువంటి డాక్టర్ రౌణ ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం